హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ తేజ అనూస్ క్రియేషన్స్ మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి మన భారతదేశంలో ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఉన్నారు కాను మనకు తెలిసిన వాళ్ళు చాలా అరదు ఇప్పుడు మనకు తెలియని వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా మనం సంఘ సంస్కర్త అయిన కమలాదేవి చటోపాధ్యాయ గారు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం కమలాదేవి చటోపాధ్యాయ గారు ఒక సంఘ సంస్కర్త స్వాతంత్ర సమర యోధురాలుగా కూడా పొందారు కమలాదేవి గారు భారతీయ హస్తకళ అభివృద్ధికి జీవితాంతం కృషి చేశారు కమలాదేవి గారు ఏప్రిల్ మూడు పంతొమ్మిది వందల మూడు కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు గ్రామంలో జన్మించారు ఆమె తండ్రి అనంతరామయ్య ధారేశ్వర్ తల్లి గిరిజాబాయి కమలాదేవి గారు వారికి నాలుగో సంతానం కమలాదేవి గారి తండ్రి మంగళూరు గ్రామంలో కలెక్టర్గా పనిచేశారు ఆమె తల్లి కర్ణాటక రాష్ట్రంలోని ఉన్నత కుటుంబానికి చెందినవారు ఈమె ఏడవ ఏటలో ఉన్నప్పుడే తన తండ్రి అర్ధాంతరంగా మరణించారు ఆమె తండ్రి ఆస్తి వీలునామా రాయించకపోవడంతో అన్యాయంగా ఆమె సవతి తల్లి సోదరుడికి ఆస్తి మొత్తం చెందింది ఆర్థిక కష్టాలు భరించలేక ఆమె తల్లి తనకు పద్నాలుగో ఏట కృష్ణారావు అనే వ్యక్తితో వివాహం జరిపించారు తన వివాహం జరిగిన రెండవ ఏటలోనే ఆమె భర్త అయిన కృష్ణారావు గారు ఆరోగ్యం విషమించడంతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరణించారు కమలాదేవి గారు ప్రతిభాశాలి అయినప్పటికీ వితంతువు అవ్వడం చేత ఆనాటి సమాజం వితంతువుకి చదువుకునే అర్హత లేదని తిరస్కరించారు కానీ వారిని ఎదిరించి చెన్నైలోని సెంట్ మేరీస్ స్కూల్లో చేరి తన చదువుని పూర్తి చేశారు ఆ రోజుల్లోనే హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గారిని రెండవ వివాహం చేసుకొని వితంతువులు కూడా వివాహం చేసుకోవచ్చు అని నిరూపించారు వారికి ఒక కుమారుడు జన్మించారు అతనికి రామకృష్ణ చటోపాధ్యాయ అనే పేరు పెట్టారు కుమారుడు పుట్టిన అనంతరం వారు కుటుంబం సమేతంగా లండన్కు వెళ్ళిపోయారు ఆమె లండన్లోని బెడ్ఫోర్డ్ కళాశాలలో సోషియాలజీ డిప్లొమా పూర్తి చేశారు ఆమె చదువుకునే సమయంలో కుమారుడిని చూసుకోవడానికై ఆమె ఒక అనాథ మహిళను చేరదీసింది తన భర్త ఆ అనాథ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు ఈ సంబంధం తెలుసుకున్న కమలాదేవి చట్టోపాధ్యాయు గారు తాముకు విడాకులు కావాలని భారతదేశపు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ విధంగా వారి ఇరువురు భారతదేశపు విడాకులు మంజూరు చేయబడిన జాబితాలో మొట్టమొదటివారుగా పేర్కొన్నారు ఆ సమయంలో దేశ సేవకై తన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు కమలాదేవి తల్లిదండ్రులు ఆనాటి జాతీయ నాయకులు అయిన గోపాలకృష్ణ గోఖలే రమాబాయి రనాడేలతో సన్నిహితంగా ఉండేవారు వారి ప్రభావం చేతనే కమలాదేవి గారు గాంధీజీ గారి సహాయ నిరాకరణ ఉద్యమం సేనాదళ సంస్థలో పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ గారు ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ఆనాడు బ్రిటిష్ వారిని ఎదిరించి మన భారతదేశపు జాతీయ జెండాను ఎగరవేసిన వీరవనిత కమలాదేవి గారు జయప్రకాష్ నారాయణ మరియు రామ్ మనోహర్ లోహియాల భావజాలాన్ని కూడా వ్యాప్తి చెందించారు దేశ విభజన జరిగిన అనంతరం పాకిస్తాన్ నుండి వచ్చిన ఎందరో మహిళలకు ఆశ్రయం అందించారు కమలాదేవి గారు స్వాతంత్ర ఉద్యమం ముగిసిన తర్వాత ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు కమలాదేవి గారు సినీ రంగంలో కూడా ఆమె ప్రతిభను చాటారు ఆమె ప్రాచీన సంస్కృత నాటికలలో కూడా ప్రదర్శించేవారు కమలాదేవి గారు పద్మశ్రీ గ్రహీత అయిన మహామాధవ చాకియార్ గారి వద్ద ఈ నాటిక విద్యను గురుకుల పద్ధతిలో అభ్యసించారు హసన్ వీరు నటించిన నాటికలలో ఒకటి వసంతసేన తాన్సేన్ శంకర పార్వతి మొదలగు సినిమాలలో కూడా నటించారు కమలాదేవి చట్టోపాధ్యాయ గారు కుటీర పరిశ్రమలో సమర్థనలకు విశేష కృషి చేశారు దీని కారణంగా వారిని పంతొమ్మిది వందల యాభై ఐదులో పద్మ విభూషణ్ మరియు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మభూషణ్ అవార్డును పురస్కారాలతో మన భారతదేశ ప్రభుత్వం సత్కరించింది ఇవే కాకుండా కమలాదేవి గారికి రామన్ మెగసెసే అవార్డు మరియు శాంతినికేతన్ నుండి దేశికోత్తమ సత్కారాలు కూడా లభించాయి కమలాదేవి గారు ఎన్నో రచనలు రచించారు వాటిలో ఇన్నర్ రెసెస్ అవుటర్ స్పేసెస్ ఇండియన్ ఉమెన్ బ్యాటిల్ ఫర్ ఫ్రీడమ్ రచనలు ముఖ్యమైనవి ఎంతో గొప్పవారైన మన కమలాదేవి చటోపాధ్యాయ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన తుదిశ్వాస విడిచారు ఈ విధంగా కమలాదేవి చటోపాధ్యాయ గారు మన సంఘ సంస్కర్తగా మన హృదయాలలో నిలిచిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి